ఫ్రెండ్స్ ఆర్థికంగా మీ దగ్గర డబ్బులు లేకపోతే మీకోసం ఒక చిరు వ్యాపారం వేరే వాళ్ళు చేస్తున్నది చెప్తున్నాను ఎందుకంటే డబ్బులు లేని వాళ్ళకి ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటుంది కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది వాళ్ళ ఉండదు వాళ్ళ దగ్గర అటువంటిప్పుడు ఎటువంటి బిజినెస్ చేయాలి మంచి సక్సెస్ రేట్ ఉండాలి ఎందుకంటే ఉన్న డబ్బులు కూడా పోకూడదు కదా సో అటువంటి వ్యాపారాల్లో ఇప్పుడు సీజనల్ బిజినెస్ ఇది మంచి అంటే మన ఎంచుకునే ప్రాంతాన్ని బట్టి ఎందుకంటే అన్సీజన్లో అయినా కూడా ఈ బిజినెస్ బాగానే ఉంటుంది సిటీలో చాలామంది చేస్తున్నారు చూడండి లసి అనమాట థర్టీ రూపీసే ఇక్కడ లస్సీ మీకు ఇంకా మజ్జిగ అనుకుంటే ఇరవై రూపాయలు లేకపోతే పదిహేను రూపాయలు అలా ఉంటుంది అంటే ఆ గ్లాస్ క్వాంటిటీని బట్టి అనమాట అది ఎన్ని ఎంఎల్ గ్లాస్ దాన్ని బట్టి రేటు చూడండి చక్కగా ఐదు వేలతో ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేసేయచ్చు ఈజీగా పెర్ డే పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఉంటుంది సీజన్లో అదే మీరు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మంచి సెంటర్ చూసి పెట్టుకుంటే మాత్రం ఇంకా ఎక్కువే ఉంటుంది ఐదు వేల వరకు కూడా ఆదాయం వస్తుందన్నమాట దీంట్లో రెండు రకాలుగా చేస్తున్నారు ఈ బిజినెస్ గురించి మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఇవే స్టాల్స్ ఉంటాయండి యాక్చువల్లీ సిటీలో స్టాల్స్ అనేవి అద్దెకిస్తారనమాట దానికి అడ్వాన్స్గా ఆరు వేల రూపాయలు ఇవ్వాలి స్టాల్ అంటే స్టీల్ కౌంటర్ ఓకేనా మనకి ఏ డిజైన్ కావాలంటే బిఫోర్ చెప్తే చేసిస్తారు స్టాల్ అనేది ఏది కొత్తగా తయారు చేసి ఇస్తారు ఒక ఆరు వేల రూపాయలేమో మీకు అడ్వాన్స్ ఉంటుంది మీకు రెంట్ వచ్చి రెండు వేల ఐదు వందలు ఉంటుంది అనమాట రెండు వేల ఐదు వందల రూపాయల రెంట్ సిటీలో జరిగేది చెప్తున్నానండి మీ ప్రాంతంలో ఎక్కడ స్టాల్కి అద్దెకిస్తారన్న విషయం నాకైతే తెలియదు మీ జిల్లా కేంద్రంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది వరంగల్ జిల్లా అనుకుందాం ఓకేనా ఆ వరంగల్ జిల్లాలో వరంగల్ మెయిన్ సిటీలో స్టాల్కి అద్దె అద్దెకిచ్చే అటువంటి కాన్సెప్ట్ ఉంటుంది అది ఎక్కడ ఏంటి అనేది మీరే వెతకాలన్నమాట నాకు ఐడియా ఉండదు కదా ఓకేనా నేను విజయవాడ విషయం చెప్తున్నాను సో విజయవాడలో దొరుకుతుందంటే వరంగల్లో దొరుకుతుంది హైదరాబాద్లో కూడా ఆ దీంట్లో ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి ఒక రెండు వందల నుంచి మూడు వందల స్టాల్ వరకు అద్దెకిచ్చేదే బిజినెస్ అనమాట ప్రతి స్టాల్కి రెండు వేల ఐదు వందలు ఇంకా ఆ స్టాల్ సైజ్ని బట్టి ఆ రెంట్ అనేది పెరుగుద్ది కూడా స్టీల్ కౌంటర్స్ అద్దెకిస్తారు అంటే చూడండి నెలకి ఎంత ఇన్కమ్ ఉంటుందో ఒకసారి సో ఇది కూడా ఒక మంచి బిజినెస్ అది ఇంకొక రోజు చెప్తాను చూడండి అటువంటి స్టాల్స్ మీరు తీసుకొని స్టాల్ పైన ఈ చెర్రీస్ ఈ ఖర్జూరం జీడిపప్పు ముక్కలు అంటే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి చూడండి అవి బ్రోకెన్ క్యాషేసి నేను చెప్పేది అవి ఇలా రకరకాలు పెట్టుకొని అవన్నీ కూడా లస్సీలో వేసి ఇస్తున్నారనమాట అదైతే యాభై రూపాయలు అది వేరే చోట మంచి ప్రాఫిట్ ఎవరైనా వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఎంఎల్ గ్లాసే పెట్టున్నారు అంతకు మించిన గ్లాస్ అయితే ఎవరి దగ్గర లేదు అది కూడా నోట్ చేశాను మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇంట్లో మీరు పెరుగు తోడు పెట్టుకోవచ్చు లేకపోతే స్టార్టింగ్ పెరుగు బయట నుంచైనా ఏదో ఒక డైరీ నుంచైనా తీసుకొని ఇటువంటి కుండలో పెట్టచ్చు అనమాట చూడండి కుండ అనేది ఆకర్షణ జనాలకి సో కుండలోనే పెడుతున్నారు చాలామంది నెక్స్ట్ మీకు అన్నీ కూడా కుండలు అన్ని రకాల డిజైన్లోనూ అన్ని రకాల సైజులోనూ దొరుకుతుంది మొత్తం కుండలే కూడా పెట్టవచ్చు లేదు ఇటువంటి బండ్ల మీదే కూడా మీరు డ్రై ఫ్రూట్స్ పెట్టి ఆ లస్సీలో ఆ డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు ఫిఫ్టీ రూపీస్ అన్నీ తీసుకోవచ్చు అనమాట లేదు ఆ ముంతలోనే లస్సీ పెద్ద సైజు పెట్టి రేట్ ఎక్కువ తీసుకోవచ్చు దానిపైన చాలామంది ఈ అల్మినియం ఫాయిల్ చుట్టి ఇచ్చేస్తున్నారన్నమాట ముంతలో లస్సీ ఒకవేళ పార్సల్ కావాలన్నా ఆ కాన్సెప్ట్లో కూడా చేయొచ్చు మీరు మంచి ప్రాఫిట్ ఉంటుంది సిటీలో ఈ బిజినెస్ చేయండి